పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఏ మహత్కార్యాన్ని సాధించగోరి ఏ మంత్రి సలహా మేరకు అర్ధరాత్రి అంధకారంలో ఇలా శ్రమపడుతున్నావో తెలియదు రాజ్య పాలకులు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మంత్రుల సలహాలు తీసుకోవడం పరిపాటి అయితే రాజులు తమపై ఉంచిన ప్రగాఢ విశ్వాసం కారణంగా మహా మేధావులని పేరు గాంచిన మంత్రులు సైతం ఒక్కోసారి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో పొరబాటు చేస్తూ ఉంటారు అలాంటి వారి అనుచిత నిర్ణయాల కారణంగా పాలకులకు అపార నష్టం వాటిల్లే అపాయం ఉంది నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు సేనాధిపతి ఎన్నికలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయినా ధర్మశీలుడనే మంత్రి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ క్షేత్రపాలుడనే రాజు శిల్పక్షేత్రం రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలించేవాడు సూక్ష్మగ్రాహి మహామేధావి అయిన మంత్రి ధర్మశీలుడు రాజుకు పాలనా వ్యవహారాలలో తగిన సలహాలు ఇస్తుండేవాడు ఆ రాజ్య సేనాధిపతి ప్రమాదవశాత్తు హఠాత్తుగా మరణించడంతో కొత్త సేనాధిపతి నియమించే బాధ్యతను రాజు మంత్రికి అప్పగించాడు ప్రస్తుతం సైన్యంలో ఉన్న దళ నాయకులలో ఒక్కరు సేనాధిపతి పదవికి అర్హులు కారని గ్రహించడంతో మంత్రి అర్హుడైన వీరుడి కోసం అన్వేషణ ప్రారంభించాడు కార్తీక పౌర్ణమి నాడు రాజధానిలో నిర్వహించే యుద్ధ విద్యల పోటీల్లో విజేత అయిన వీరుణ్ణి సేనాధిపతిగా నియమించగలమని రాజ్యం నలుమూలలా చాటింపు వేయించాడు పోటీల్లో పాల్గొనడానికి పలువురు యువకులు వచ్చారు అనుకున్న రోజున పోటీలు నిర్ణయించబడ్డాయి సూక్ష్మధరుడు రూపసేనుడు అనే ఇద్దరు యువకులు అన్ని పోటీల్లోనూ ఒకరికొకరు సమానంగా వచ్చారు ఆ ఇద్దరిలో ఒకరికి ఎంపిక చేయడం మంత్రికి సమస్యగా తయారైంది ఈ విషయంగా మంత్రి తీవ్రంగా ఆలోచించి ఆ యువకులిద్దరినీ పిలిచి మీరిరువురు యుద్ధ విద్యలలో అసాధారణ ప్రతిభ గలవారే దాని ఆధారంగా మీలో ఏ ఒక్కరిని ఎంపిక చేసినా మరొకరికి అన్యాయం చేసినట్టే అవుతుంది ఎంతో బాధ్యతాయుతమైన సేనాధిపతి పదవిని చేపట్టబోయే వీరుడికి ధైర్య సాహసాలు యుద్ధ విద్యలలో నైపుణ్యంతో పాటు చక్కని మేధాశక్తి కూడా అవసరం కనుక మీ మేధస్సును పరీక్షించదలిచాను అందుకు మీకు సమ్మతమే కదా అని అడిగాడు యుద్ధ విద్యలో ఫలితం తేలనప్పుడు మేధస్సుకు పరీక్ష పెట్టడం సమంజసమే నేను అందుకు సిద్ధమే అన్నాడు సూక్ష్మధరుడు వెంటనే ఈ విషయంలో అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదు నాకు సమ్మతమే అన్నాడు రూపసేనుడు సరే రేపు రాజు సభాసదుల సమక్షంలో నేను మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడుగుతాను మీ ఇద్దరిలో ఎవరి సమాధానాలు ఆమోదయోగ్యంగా ఉంటాయో వారినే సేనాధిపతిగా నియమించడం జరుగుతుంది అన్నాడు మంత్రి అలాగే అన్నారు ఇద్దరు యువకులు ముక్త కంఠంతో మరునాడు రాజు సమక్షంలో సభ ఏర్పాటైంది ఇద్దరు యువకులు ఉచిత ఆసనాలలో ఆసీనులయ్యారు మంత్రి ధర్మశీలుడు లేచి నిలబడి మీరు నగరంలో ప్రధాన రహదారి వెంట వెళ్తున్నారు అక్కడ ఇద్దరు యువకులు కోట్లాడుకుంటూ కనిపించారు అప్పుడు మీరేం చేస్తారు అని యువకులను ప్రశ్నించాడు మంత్రివర్య రూపసేనుడు నాకన్నా చిన్నవాడు మొదటి అవకాశం అతనికే ఇవ్వండి అన్నాడు సూక్ష్మధరుడు మంత్రి మౌనంగా తల పంకించి కేసి నీ సమాధానం ఏమిటి అన్నట్లు చూశాడు మంత్రివర్య ప్రధాన రహదారిలో కొట్లాడుకోవటం నేరం గనుక వెంటనే ఆ ఇద్దరిని బంధించి చెరసాలలో వేస్తాను అన్నాడు రూపసేనుడు నువ్వేం చేస్తావు అంటూ మంత్రి కేసి చూశాడు రహదారిలో ఇద్దరు యువకులు కొట్లాడుకుంటున్నారంటే దానికి కారణం ఏదో ఉంటుంది అందువల్ల వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి కారణం ఏమిటో తెలుసుకొని తప్పెవరిదో విచారించి సమస్యను పరిష్కరిస్తాను అన్నాడు సూక్ష్మధరుడు ధర్మశీలుడు ఆ సమాధానాన్ని మెచ్చుకుంటున్నట్టు తల పంకించి ఇక నా రెండవ ప్రశ్న రాజ్యంలో కొందరు విప్లవకారులు తయారై ప్రజలను తిరుగుబాటుకు ఉసుగొలుపుతున్నారు అప్పుడు మీరేం చేస్తారు అని అడిగాడు చారుల ద్వారా విప్లవకారులకు గల బలాబలాలను తెలుసుకొని తగిన సైన్యంతో వెళ్ళి వాళ్లను అణచివేస్తాను అన్నాడు రూపసేనుడు ఆవేశంగా ఆ తరువాత సూక్ష్మధరుడు మంత్రివర్య రాజ్యంలో రాజుకు వ్యతిరేకంగా విప్లవకారులు తయారయ్యారంటే దానికి ముఖ్య కారణం పరిపాలనలోని లోటుపాట్లే అయి ఉండాలి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో జాప్యమో అలసత్వమో చోటు చేసుకొని ఉండొచ్చు అందువల్ల ముందుగా విప్లవకారులను చర్చకు పిలుస్తాను వాళ్ళ నుంచే సమస్యలు ఏమిటో గ్రహిస్తాను నిజంగా పాలనా లోపాలుంటే సత్వరంగా సరిదిద్దుకునేలా చేస్తాను అలా కాకుండా విప్లవ కారులది తలాతో కాలేని వ్యవహారమైతే వెను వెంటనే సైన్యంతో వెళ్ళి వాళ్లను సమూలంగా నాశనం చేస్తాను అన్నాడు దృఢమైన కంఠస్వరంతో చక్కగా చెప్పావు సూక్ష్మధర అని మెచ్చుకున్న మంత్రి ఇప్పుడు నా మూడవ ప్రశ్న రాజుగారితో కలిసి మీరు వేటకు వెళ్ళారు హఠాత్తుగా ఒక సింహం రాజుగారి మీదకు దాడి చేసింది అప్పుడు మీరేం చేస్తారు అని అడిగాడు ఇందులో ఆలోచించడానికి ఏముంది వెంటనే రాజుగారిని తప్పించి దాడి చేసిన సింహాన్ని నా భుజబలంతో మట్టుబెడతాను రాజుగారిని రక్షిస్తాను అన్నాడు రూపసేనుడు నువ్వేం చేస్తావు అని సూక్ష్మధరుడి అడిగాడు మంత్రి నేను పక్కన ఉండగా రాజుగారి మీద సింహం దాడి చేసే అవకాశమే లేదు అంత అప్రమత్తంగా ఉంటాను అన్నాడు సూక్ష్మధరుడు ఆ సమాధానాన్ని రాజుగారితో సహా సభాసదులందరూ మెచ్చుకున్నారు సభా మంటపం చప్పట్లతో మారు మోగిపోయింది ఆ తరువాత కొంతసేపు మౌనంగా ఆలోచించిన మంత్రి మందహాసం చేస్తూ వేరే యువకులారా మొదట మిమ్మల్ని మూడు ప్రశ్నలే అడగాలనుకున్నాను అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మన రాజ్యాన్ని ఆనుకొని మూడు రాజ్యాలు ఉన్నాయనుకుందాం వాటిలో ఒకటి బంగారు నిధులతో తొలతూగుతోంది రెండవ రాజ్యం నిండా ఆయుధాలున్నాయి మూడవ రాజ్యం ధాన్య సంపదలకు నిలయం ఈ మూడు రాజ్యాల మీద దాడి చేయవలసి వస్తే మొదట మీరు ఏ రాజ్యం మీదకి దండెత్తి వెళ్తారు అని అడిగాడు ఈ ప్రశ్నకు మా ఎన్నికకు సంబంధం ఏమిటో నాకు తెలియడం లేదు అలాంటి పరిస్థితిలో రాజాజ్ఞను శిరసా వహించడమే సేనాధిపతి కర్తవ్యం అందువల్ల రాజు మంత్రులు నిర్ణయించే రాజ్యం మీదకు దండెత్తి వెళ్లి విజయం సాధిస్తాను అన్నాడు రూపసేనుడు నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు సూక్ష్మధరుణ్ణి మంత్రి సైన్యాన్ని బలోపేతం చేయటమే సేనాధిపతి ప్రథమ కర్తవ్యం సైన్యం అజేయం కావాలంటే ఆయుధాలు చాలా అవసరం ఆయుధాలు మన వశమైతే ధైర్యం పెరుగుతుంది ఆయుధ బలం ధైర్యం ఉంటే మిగిలిన రెండింటినీ వశపరుచుకోవటం అత్యంత సులభం ధైర్యలక్ష్మి ఉన్న చోటే మిగిలిన ఏడుగురు లక్ష్ములు కొలువుంటారన్నది తమకు తెలియనిది కాదు అందువల్ల నేను ఆయుధాలు ఉన్న రాజ్యం మీదకే మొదట దాడి చేస్తాను అన్నాడు సూక్ష్మధరుడు గంభీరంగా ఆ సమాధానం విని అందరూ ముగ్ధులయ్యారు మొదటి నుంచి అతని సమాధానాలు అద్భుతంగా ఉన్నాయి సూక్ష్మధరుడే సేనాధిపతిగా ఎన్నుకవుతాడని అందరూ అనుకున్నారు అయితే అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా మంత్రి రూపసేనుణ్ణి సేనాధిపతిగా ఎన్నిక చేశాడు రాజు దానిని సంతోషంగా ఆమోదించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా యుద్ధ విద్యల పోటీల్లో సమవుజ్జిలుగా వచ్చిన సూక్ష్మధరుడు రూపసేనుల మేధాశక్తిని పరీక్షించి వారిలో ఉత్తముణ్ణి సేనాధిపతిగా నియమించాలన్నది మంత్రి ధర్మశీలుడి ఉద్దేశం అయితే తాను అడిగిన ప్రశ్నలన్నిటికీ ఉత్తమ సమాధానాలు ఇచ్చినాడని సూక్ష్మధరుణ్ణి మెచ్చుకున్న ధర్మశీలుడు అతన్ని కాదని రూపసేనుణ్ణి సేనాధిపతిగా ఎన్నిక చేయటం అసంబద్ధ నిర్ణయం కాదా మంత్రి నిర్ణయాన్ని రాజు ఆమోదించడం అంతకన్నా విడ్డూరం కాదా ధర్మశీలుడి నిర్ణయంలో ఏదైనా ఆంతర్యం ఉందా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమసేనుడు మేధస్సులో విచక్షణాశక్తిలో రూపసేనుడి కన్నా సూక్ష్మధరుడు ఉన్నతుడే అందులో ఏమాత్రం సందేహం లేదు అందుకే మంత్రి ధర్మశీలుడు అతని సమాధానాలు విని అభినందించాడు అయితే అంతటి మేధాశక్తి చొరవ సమస్యల మూలకారణాలను విశ్లేషించగల సూక్ష్మబుద్ధి గలవాడి చేతిలో రాజ్య సైన్యం ఉండటం రాజుకు క్షేమం కాదు భవిష్యత్తులో పాలనా వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకోవడంలో సూక్ష్మధరుడికి రాజుకి మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలు తలెత్తితే రాజుకు ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది రాజు మంత్రి ఇచ్చే ఆజ్ఞలను చక్కగా నెరవేర్చడం ఒక్కటే సేనాధిపతి కర్తవ్యం అందుకు సాధారణ మేధాశక్తి చాలు యుద్ధ విద్యలలో సూక్ష్మధరుడికి దీటైన వీరుడైన రూపసేనుడిలో ఆ మాత్రం తెలివితేటలకు లోటు లేదు సేనాధిపతి ఎన్నికలో మంత్రి తీసుకున్న నిర్ణయంలో దూరదృష్టి వివేకం తప్ప పొరపాటు అలసత్వం అన్నవి ఇసుమంత కూడా లేవు అందుకే మంత్రి నిర్ణయాన్ని రాజు సంతోషంగా ఆమోదించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు